ఏంటి దేనికి సిద్ధం, పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కానీ ఇక్కడ ఉంది జన సైన్యం, వేటాడతాడు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికులు నేర్చుకున్నారు. అన్యాయాన్ని అక్రమాన్ని సహించరు. సింహం ఏ రకంగా అయితే గర్జిస్తుందో జన సైనికులు కూడా అదే రకంగా గర్జిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ మధ్య ముఖ్యమంత్రి సార్ గారు ఇంకోటి వాడుక భాష ఆయనకి ఏమనంటే, దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు. నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మీకున్నాడు, మాకు ఉన్నాడు. షర్మిలమ్మ గారికి ఉన్నాడు, షర్మిలమ్మ గారికి ఉన్నాడు దేవుడు. సునీతమ్మ గారికి ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడి చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే, అయ్యా జగన్మోహన్ గారు నీకేమన్నా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు, చాలా టైం ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. నేను ఒకడైతే చెప్తున్నా, 2004 నుంచి 2009 వరకు మొత్తం తెలుసు. 2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ని. సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.